లోకేష్ కూడా మంగళగిరి వదిలేయాల్సిందేనా? కూటమిలో ఓటమి భయం మొదలైందనడానికి ఈ ఉదాహరణలు చాలు. ఇప్పుడు నారా లోకేష్ కూడా మంగళగిరి తనకు సేఫ్ ప్లేస్ కాదని భావిస్తున్నారు. 2019లో మంత్రిగా ఉండి కూడా ఇక్కడ ఓటమి చవిచూశారు లోకేష్. 2024 నాటికి ఆయన ఏ మేరకు అక్కడ పుంజుకున్నారనే విషయం పక్కన పెడితే వైసీపీ వ్యూహాలతో లోకేష్ భయపడిపోతున్నారనేది మాత్రం వాస్తవం. లోకేష్ ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి అక్కడ టికెట్ ఇవ్వకుండా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. బీసీ అభ్యర్థితో లోకేష్ని ఓడించాలనేది ఆయన ఆలోచన. ముందుగా మంగళగిరి వైసీపీకి గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్గా ప్రకటించారు. తాజాగా అక్కడ మురుగుడు లావణ్యకు ఆ బాధ్యతలు అప్పగించారు. చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఎమ్మెల్యే ఆర్కే వైసీపీని వేడి కాంగ్రెస్లో చేరడంతో లోకేష్ సంబరపడ్డారు. ఆ తర్వాత ఆర్కే తిరిగి జగన్ దగ్గరకు రావడం, చిరంజీవి స్థానంలో మహిళా అభ్యర్థి లావణ్యకు ఆ సీటు అప్పగించడంతో వైసీపీలో ఉన్న చిన్నపాటి అసంతృప్తులన్నీ తొలగిపోయాయి. లోకేష్లో గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. వార్ వన్ సైడ్గా మారింది. మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. అదే సామాజిక వర్గం నుంచి మహిళా అభ్యర్థిని తెరపైకి తెచ్చారు సీఎం జగన్. లోకేష్ మాత్రం ఈసారి గెలుపు కోసం కోట్లు కుమ్మరించాలని డిసైడ్ అయ్యారు. చోటా మోటా నేతలందరినీ ఈ పాటికే తన వైపు తిప్పుకున్నారు. తోపుడు బండ్లు, సిమెంట్ బెంచీలు అంటూ 2 ఏళ్ల ముందు నుంచే డ్రామాలు మొదలుపెట్టారు. అయితే నేతన్నలతో పాటు బీసీ ఓట్లన్నీ వైసీపీకే గంపగుత్తుగా పడే అవకాశం ఉంది. దీంతో లోకేష్కి మంగళగిరి ఏమాత్రం సేఫ్ ప్లేస్ కాదని తేలిపోయింది.